భద్రాద్రి కోతగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా బట్ట విజయ్ గాంధీ నామినేషన్ వేశారు. పినపాక నియోజకవర్గ ప్రజలు యువ నాయకుడిని కోరుకుంటున్నారని విజయ్ గాంధీ అన్నారు. కార్యకర్తల కోరిక మేరకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ప్రజలు తనకు ఓటు వేసి గెలిపిస్తారనే నమ్మకం కూడా ఉందని విజయ్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు రెండో సెట్ నామినేషన్ వేయడం జరిగింది. ఇండిపెండెంట్గా పినపాక నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మరి మార్పులు చేర్పుల్ని ఎండగట్టడానికి యువతరం బయటకు వచ్చి మరి 3.5 ఏళ్ళుగా గత కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మరి భంగపాటుకు గురై మరి ఈరోజు ఇండిపెండెంట్గా మరి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల కోరిక మేరకు ఈ ఇప్పుడున్న రేఖా గారు కానీ పాయం గారు గారు కానీ వారి కోసం మార్పు ఈ నియోజకవర్గంలో రావాలని మేమందరం యువత మరి ముందుకొచ్చి ఆలోచన చేసి ఈరోజు పినపాక నియోజకవర్గం మార్పు కోసం మేము ప్రయత్నం చేయడానికి ముందుకు వస్తున్నాం. ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఈరోజు రెండో సెట్